విజయదేవరకొండ లైగర్ తో పంచిపడ్డాక సైలెంట్ అయ్యాడు. ఇక మీదట విజృంభించబోతున్నాడు. ఖుషి మూవీతో వచ్చే నెల ఫస్ట్ కి బాక్స్ ఆఫీస్ మీద దాడి చేయబోతున్నాడు. అయితే ఇక్కడ కొత్త డౌట్ ఏంటంటే, గతంలో అలా అగ్రెసివ్ గా ప్రమోట్ చేస్తాడా, కూల్ గా హల్చల్ చేస్తాడా? విజయ్ దేవరకొండ కొత్త మూవీ ఖుషి వచ్చే నెల 1న రాబోతోంది. 9న కొత్త ప్రోమో, 14న ఈవెంట్, 30న మరో ఈవెంట్ తో లెక్కే మారబోతోంది. నిజానికి విజయ్ దేవరకొండ లైగర్ ఫ్లాప్ అయినప్పటి నుంచి సైలెంట్ గా ఎలాంటి హడావుడి లేకుండా తన సినిమాలు తాను చేసుకుంటూ పోతున్నాడు. అంతవరకు ఓకే, కానీ రిలీజ్ కి ముందయ్యే ప్రమోషన్ విషయంలో గతంలోలా సందడి చేస్తాడా, లో ప్రొఫైల్ నే కంటిన్యూ చేస్తాడా అన్న డౌట్లు మాత్రం పెరిగాయి. నిజానికి అర్జున్ రెడ్డి, గీతా గోవిందం లాంటి హిట్లతో వచ్చిన క్రేజ్ వల్ల విజయ్ అప్పట్లో దూకుడు పెంచాడు. డియర్ కామ్రేడ్ అయితే ఏకంగా 4 భాషల్లో చేసిన ప్రమోషన్ అంతా ఇంత కాదు. ఆ అగ్రెసివ్నెస్ ఇప్పుడు కూడా ఉంటుందా అంటే డౌటే అనుకోవాల్సి వస్తోంది. విజయ్ కి సౌత్ మాత్రమే కాదు, నార్త్ లో కూడా యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. కానీ లైగర్ పంచతో తను మొత్తం డీలా పడ్డాడు. మళ్లీ మొదటి నుంచి కెరీర్ ని బిల్డ్ చేసుకునే పనిలో పడ్డాడు. ఖుషి సినిమా ప్రమోషన్ సైలెంట్ గా జరుగుతోంది. రౌడీ స్టార్ మరి గతంలోలా రఫ్ అండ్ టఫ్ మాటలతో ఈ మూవీని ప్రమోట్ చేస్తాడా, లేదంటే ట్వీట్స్ పెట్టి కూల్ గా అప్డేట్లు ఇస్తున్నట్టే కానిచేస్తాడా అనేది 2 వారాల్లో తేలబోతోంది.